హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది చెన్నై బస్ స్టాప్లో జరిగిన ఒక సంఘటన. అక్కడ మరీనా అనే యువతి వాష్రూమ్కు వెళ్ళగా అక్కడ జరిగిన ఆమె భయంకర అనుభవాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. మరీనా కాలేజీలో టీచర్గా వర్క్ చేస్తోంది. అదే ఊరిలో ఒక చిన్న కంపెనీలో పనిచేసుకుంటూ ఉండే రోహిత్ను ప్రేమిస్తుంది మరీనా. మరీనాను ఇష్టపడడంతో ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అయితే వారి కులాలు వేరు కావడంతో వారింట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. సో మరీనాకు వేరే పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు. దాంతో వారు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. వారింకా కొన్నాళ్లు సంపాదించుకుని లైఫ్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని ముందుగానే నిర్ణయించుకున్నారు. కానీ తల్లిదండ్రులు వేరే పెళ్లి ఫిక్స్ చేస్తున్నందుకు వారు బయటకు వెళ్ళిపోక తప్పలేదు. అందుకే రోహిత్ తన స్నేహితుడు బెంగళూరులో మంచి జాబ్ ఉందని చెప్పడంతో ఇద్దరూ అక్కడికే వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రికే మరీనా బట్టలు సర్దుకుని తన తల్లిదండ్రులకు తెలియకుండా రోహిత్ వద్దకు వచ్చేసింది. ఇక వారిద్దరూ బస్టాప్కు వచ్చారు. అక్కడ మరీనా బస్సులో తినడానికి చిప్స్ అండ్ వాటర్ బాటిల్ తీసుకుంది. ఇక బస్సు ఎక్కుదాము అనేసరికి పక్కనే ఉన్న వాష్రూమ్ చూసి ఒక నిమిషం వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళింది. ఆ లోపలికి వెళ్ళగానే పక్క నుండి దబ్ అనే సౌండ్ వినిపించింది. దాంతో అదురుగా పరుగున పక్కకు వెళ్ళి చూసినది అది జెంట్స్ టాయిలెట్. లేడీస్ టాయిలెట్కు జెంట్స్ టాయిలెట్కు ఒక గోడ మాత్రమే అడ్డు. అందుకే సౌండ్ అంతలా వినిపించింది మరీనాకు. ఆ జెంట్స్ టాయిలెట్ లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఒక వృద్ధుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. వెంటనే అతని వద్దకు వెళ్ళి రోహిత్ను గట్టిగా లోపలికి రమ్మని పిలిచింది. తాను లోపలికి వచ్చి ఇక్కడేం చేస్తున్నావని అడుగ్గా జరిగిందంతా చెప్పింది. అది విన్న రోహిత్ ఇదంతా మనకెందుకు, బస్సుకు లేట్ అయిపోతుంది, త్వరగా రా అని అన్నాడు. అది విన్న మరీనా చీ, నువ్వు ఇంత కఠినంగా ఉంటావా, ఒక వృద్ధ వ్యక్తి ఇలా అపస్మారక స్థితిలో ఉంటే అలా ఎలా వదిలేస్తావు అని గట్టిగా తిట్టి పక్కనే ఉన్న ఒక అబ్బాయిని పిలిచింది. ఆ అబ్బాయి ఏంటక్కా అని వచ్చాడు. ఆ అబ్బాయిని సాయం పట్టమని అతనిని బయటకు తీసుకొచ్చి ముఖంపై నీళ్లు కొట్టి లేపింది. లేచిన అతను ఏమైంది తాత అని అడుగ్గా నేను సిటీలో పని ఉండి వెళ్ళాను, మళ్ళా తిరిగి వచ్చాను, కానీ ఏమీ తినలేదు, అందుకే కళ్ళు తిరిగి పడిపోయాను తల్లి, నన్ను బయటకు తీసుకొచ్చింది నువ్వేనా తల్లి, నీకు ధన్యవాదాలు అని చెప్పారు. అప్పుడు ఆమె ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే మానవత్వమే లేనట్టు, అందులో ఏముంది అంటూ ఆ తాతను అక్కడ ఉన్న ఆటో ఎక్కించి క్షేమంగా ఇంటికి వెళ్ళింది. ఇది చూసిన రోహిత్ తన ముందు అన్న మాటలకు మరీనాకు సారీ చెప్పి బస్సు ఎక్కారు. అందులో ఉన్న కండక్టర్ మరీనాతో మాట్లాడుతూ ముందు బస్సు లేట్ అవుతుందని తిట్టుకున్నాం, కానీ నువ్వు చేసిన పనికి నిన్ను అభినందిస్తున్నామని బస్సులో అందరూ శభాష్ అన్నారు. అది ఫ్రెండ్స్ విన్నారుగా, ఒక మనిషికి మనిషే సహాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? సో ఎప్పటికీ మీ మానవతా విలువలను వదులుకోకండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.